నమస్తే, వెల్కమ్ టు ఐన్యూస్. ఎమోషన్స్ ను పండించడంలో దిట్టైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తానే ఓ ఇద్దరు చిన్నారులు చేసిన పనికి మంత్రముగ్ధుడయ్యాడు. ఆ ఇద్దరు చిన్నారులు తమ కళ ద్వారా ప్రధాన్ని ఆకట్టుకోవడమే కాదు, ఆత్మీయులయ్యారు. ఉత్తర ప్రత్యుత్తరాలు రాసుకునేంత దగ్గరయ్యారు. ప్రధాని గుండెలకు హత్తుకునేలా వారు చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ప్రజల మనోభావాలను గుర్తించడంలో, సామాన్యుల నాడి పట్టుకోవడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మించిన వారు సమకాలీన భారత రాజకీయాల్లో ఎవరూ ఉండరు. అలాంటి నరేంద్ర మోడీని ఆకర్షించారు ఆ ఇద్దరు అమ్మాయిలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా 5వ తరగతి చదివే ఆకాంక్ష అనే అమ్మాయి నరేంద్ర మోడీ ఆకారంలో ఉన్న దైవ రూపాలను తన స్వహస్తాలతో పెయింటింగ్ వేసి సభలో ప్రదర్శించారు. చాలాసేపు ఆ పోర్ట్రేట్ ను పట్టుకుని ఆ అమ్మాయి నిలబడింది. ఇది నరేంద్ర మోడీ కళ్లల్లో పడింది. సభలో రాజకీయ ప్రసంగాన్ని ఆపి మరీ ఆకాంక్ష ప్రయత్నాన్ని ప్రస్తావించారు. ఆ ఫోటో తనకు పంపాలని, ఫోటో వెనుక అడ్రస్ రాయమని కోరారు. ఆ ఫోటోను నేను భద్రంగా దాచుకుంటానని కూడా చెప్పారు. భద్రతా సిబ్బందిని పురమాయించి ఫోటో తెప్పించుకుని సభలో ప్రదర్శించారు. చాలా గొప్ప పని చేశావని అభినందించారు. ఎంతో ఆప్యాయంగా ఆ ఫోటోను తనతో పాటే ఢిల్లీకి తీసుకుపోయారు ప్రధాని. ఢిల్లీకి వెళ్లిన తర్వాత చెప్పిన ప్రకారమే ఆకాంక్షకు ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు. దీనికి ఆకాంక్ష కూడా బదులు ఉత్తరం రాసిందట. అలా వారిద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తున్నాయి. ఇక ఢిల్లీలో జరిగిన పొంగల్ వేడుకల్లో తమిళనాడుకు చెందిన ఓ చిన్నారి పాడిన సత్యం శివం సుందరం పాట కూడా మోడీని బాగా ఆకట్టుకుంది. ఆమె పాటను ఆద్యంతం ఆసక్తిగా విన్న నరేంద్ర మోదీ పాటకు తాళం కూడా వేశారు. పాట పాడడం పూర్తయిన తర్వాత ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకుని ఆశీర్వదించారు. తన భుజంపై ఉన్న శాలువాను కప్పి సన్మానించారు. తన పాటకేకంగా ప్రధానమంత్రి ముగ్ధుడవడంతో ఆ పాప ఆనందానికి అవధుల్లేవు. నరేంద్ర మోడీని సమ్మోహితుణ్ణి చేసిన ఆ ఇద్దరు చిన్నారుల కళకు సంబంధించిన కథలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నరేంద్ర మోదీ కూడా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఈ విషయాన్ని గొప్పగా రాసుకున్నారు.